पश्चिम गोदावरी जिला जंगारेड्डीगूडेम मंडलम नागलगूडेम ग्राम में बाबू जगज्जीवन राम जयंती सदर्भंग आयन विग्रहा राष्ट्र एसएसएल अध्यक्षुलु एमएस राजु आविष्करिंचारु। कार्यक्रम में राष्ट्र टीडीपी प्रधान कार्यदर्शी शेषु चिंतलपूडी माजी एमएलए गंटा तदितरुलु पाल्गोन्नारु। नागलगूडेम ग्राम में बापूजी दलित जाति प्रदाता डॉक्टर बाबू जगज्जीवन राव विग्रह आविष्करण को आह्वानించినటువంటి ఈ గ్రామ ఆహ్వాన కమిటీ పెద్దలు యువతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు తమ్ముడు శేషు గారికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి మాజీ శాసన సభ్యులు పెద్దలు మురళి గారికి సత్యపండు గారికి దాసరి ఆంజనేయ గారికి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వేదిక ముందు ఉన్నటువంటి నా దళిత జాతి రక్త బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశంలో వివక్షతా అణచివేత సమాజానికి దూరంగా కొన్ని వర్గాల చేతుల్లో సమాజానికి దూరంగా నెట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో ఆవుకు విలువిచ్చి సాటి మనిషిని గౌరవించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ దేశం ఉన్నప్పుడు ఈ దేశంలో ఈ వర్గాలు అనుభవిస్తున్నటువంటి చీకటిని పారదోలేందుకు ఇద్దరు సూర్యులు ఉద్భవించారు। ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రెండు బాబు జగజ్జీవన్ రామ్। యుగపురుషులు, చరిత్రకారులు, ఒక గ్రామంలో ఒక సర్పంచిగా ఒక దళితుడు లేదా ఒక పార్టీలో ఒక శాసన సభ్యుడిగా ఒక దళితుడు గిరిజనుడు కావాలంటే ఎన్ని కష్టాలు బాధలు ఉంటాయో 75 సంవత్సరాల క్రితం బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజు నుంచి ఆయన చనిపోయేంత వరకు ఓటమి ఎరుగని ధీరుడు। భారతదేశంలో 50 సంవత్సరాలు పార్లమెంటులో ఉన్నటువంటి ఒకే ఒక్క ఓటమి ఎరుగని ధీరుడు, ఇది భారతదేశ రికార్డు కాదు ప్రపంచ రికార్డు। ప్రపంచంలో ఎవ్వరికి దక్కనటువంటి గౌరవం 50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ఓటమి లేదు। కేంద్ర అమలు చేసిన తర్వాత ఇన్నో వాళ్ళకి వానర్లు అయ్యారు। ఈ యొక్క దళిత జాతి బిడ్డలు కార్పొరేషన్ లోన్ ద్వారా స్వయం ఉపాధి పొందారు। ఈనొచ్చిన 3 ఏళ్లలో ఈ నాగరగుడిలో ఎవరైనా ఒక దళిత జాతి బిడ్డకి ఒక్క రూపాయైనా కార్పొరేషన్ ద్వారా లోన్ వచ్చిందా ఉంటే చెయ్యొత్తండి, వారి సన్మానం చేస్తాను నేను। ఎవరైనా ఒక్కరికైనా ఈ 3 ఏళ్ల ప్రభుత్వంలో దళిత జాతికి ఒక్క రూపాయి ఒక ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిందా? రాలా, ఒక్క రూపాయి కూడా రాలా। ఆలోచించండి, సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడతా ఉంది, 3 సంవత్సరాల్లో 3 రెళ్ళు 6 లక్షల కోట్లు। ఎస్సీ ఎస్టీ జనాభా మనందరికీ కూడా తెలుసు ఎంతమంది ఉన్నారు, మరి దగ్గర దగ్గరగా సంవత్సరానికి వచ్చి అక్షరాల 30 వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాలి। 30 వేలు ఇంటూ ఈ యొక్క 3 సంవత్సరాల బడ్జెట్ వేస్తే 90 వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి ఖర్చు పెట్టాలి। మరి డబ్బు అంతా ఎక్కడికయ్యా పోయిందంటే దాని సమాధానం లేదు। పూర్తిగా ఎస్సీల్ని ఎస్టీల్ని మోసం చేస్తూ వారి యొక్క సప్లాన్ ద్వారా వారికి వచ్చేటువంటి నిధుల్ని పూర్తిగా స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితి। సప్లాన్ అంటే ఏంటంటే ఈ సంవత్సరం 1000 కోట్లు ఎస్సీలకి ఖర్చు పెట్టాలి, వారి యొక్క అభివృద్ధి ఖర్చు పెట్టాలని చెప్పి బడ్జెట్లో పెట్టినప్పుడు 1000 కోట్ల బదులు 700 కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్లు మిగిలిపోయింది। మరో వచ్చే సంవత్సరం మరొక 1000 కోట్లు ప్లస్ 500 కోట్లు 1500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి। ఈ డబ్బంతా ఎక్కడికరా పోతుందంటే మరి జగన్ గారి జేబుల్లోకి, జే ట్యాక్స్ల్లో పోతా ఉంది।
ఎస్సీల్ని దారుణాతి దారుణంగా మోసం చేసినటువంటి దుర్మార్గపు రాక్షస ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే పరిస్థితుల్లో స్థానికంగా మరి సురేష్ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో పాపం నిన్నటి నుంచి చాలా టెన్షన్ పడతా ఉన్నాడు. ఎస్సీ గారు ఫోన్ చేయటమే ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు రావటం చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఇవాళ చాలా ముఖ్యమైన రోజు, జగజ్జమన్ రావు గారి పుట్టినరోజు. దానికి నాగులగూడలో కొత్తగా విగ్రహం ఏర్పాటు చేసి చిన్న గ్రామంలో ఇక్కడ ఉన్న దళిత సోదరులు అలాగే గ్రామస్తుల్లో ఓసీలు పెద్దలు అందరూ కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు గాని పార్టీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న యూత్ పెద్దలు అందరూ కూడా చాలా కష్టపడి మంచి విగ్రహం చాలా మంచి కళగా ఉంది. అది మన ఎంఎస్ రాజు గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషం. అలాగే వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు శేష్ గారికి పెద్దలు ఎంఎస్ రాజు గారికి దాసరా ఆంజనేయులు గారికి వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నవోదయపూర్వక అభినందనలు పాత్రికేయులకి నా నమస్కారాలు. ఎందుకంటే ఇవాళ యాక్చువల్గా నాకు తెలుసు ఎక్కడో సింగమాలయ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చారు. రాజుగారికి ఇవాళ చాలా పెద్ద పెద్ద సిటీస్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ వదులుకుని ఈ ప్రాంతంలో ఉన్న పేద వర్గాల నుంచి ఏమీ తెలియని గ్రామంలో విగ్రహం ఓపెనింగ్ చేయమని అడిగారు కాబట్టి ఇవాళ ప్రోగ్రామ్ ఇచ్చి ఇక్కడికి రావటం జరిగింది. అది ఈ ప్రాంతం యొక్క అదృష్టంగా మనం భావించాలి. అలాగే జగజ్జీవన్ రావు గారి 114 సంవత్సరాల పుట్టినరోజు ఇవాళ. అలాగే వేదిక మీద అందరూ మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ఇవాళ ఎక్కడెవరో చాలా విషయాలు చెప్పారు, చాలా ఇబ్బంది పెట్టారండి. యాక్చువల్గా అయితే పేపర్లో పేరు ఎప్పుడో వేస్తారు అన్నది నిన్న వేగవరంలో గ్రామ సభలో పాపం మన యూత్ పిల్లలందరూ వచ్చిస్తే నాకు ఇక్కడ చెప్పారేంటని నేను బాధపడలా. ఎందుకని తెలియపోయిన పాపం ఏమీ తెలియని అంటే ఏంటంటే రాజకీయాలు తెలియని. రాజకీయాలు ఏంటంటే ఎవరిని కుర్చీ లాగాలి ఎవరిని కింద పడేయాలో తెలిసిన వాళ్ళు వేరేగా 10 రోజులు ముందు చెప్తారు, పెద్ద పెద్ద కటౌట్లు కడతారు, పెద్ద బ్యానర్లు పెడతారు, రకరకాలుగా ఉంటాయి. నాకు అంబేద్కర్ గారి గురించి బాగా తెలుసు. ఈయన గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ కార్యక్రమాల మటుకు జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు రెండూ కూడా ప్రతి సంవత్సరం చేస్తాం మటుకు అలవాటు ఉంది. ఎందుకంటే ఆయన జగన్జీవన్ రావు గారి గురించి మన వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా తలకోటి చెప్పారు. మళ్ళీ ఆరు చెప్పింది నేను మీకు చెప్పే దానికన్నా మనకు తెలుసున్నంత వరకు జగజ్జీవన్ రావు గారు చాలా మంచి వ్యక్తి. మరి అలాంటి ఆ వ్యక్తి ఈవేళ ఆయన ఒక విగ్రహాన్ని మన ఎంఎస్ రాజు గారు ప్రారంభిస్తాం మనందరికీ గర్వకారణం. మరి అలాగే నాగులగూడెం మాకు జంగారెడ్డి అనే దగ్గర మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగులగూడెం ప్రజలందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు అలాగే కార్యకర్తలు నాయకులు అభిమానులు కూడా మరి తెలుగుదేశం పార్టీ గురించి ఏ సందర్భం వచ్చినా నా దగ్గరికి వచ్చి సంప్రదిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.